పాలకడలి చిలికి అమృతం పంచుతున్న హాలకుడు హాలాహలం మింగుతున్నాడు. చిక్కటి స్వచ్ఛమైన పాలను అందిస్తున్న గిట్టుబాటు ధర దక్కక చిక్కి శల్యమవుతున్నాడు. జనావడికి పౌష్టికాహారం పంచిపెడుతూ నష్టాల్ని నెత్తిన మోస్తున్నాడు. పెరిగిన వ్యయానికి తోడు తగ్గిన పాలధరలతో కష్టాల కుంపట్లో కొట్టుమిట్టాడుతున్నాడు. దాణా, గ్రాసం, కూలీ ఖర్చులు అంతకంతకు పెరిగి ఆకాశాన్ని అందుకుంటుంటే పాలధరలు మాత్రం 6 నెలల్లోనే నేలచూపులు చూస్తున్నాయి. సేకరణ ధరను లీటర్కి 8 రూపాయల మేర తగ్గించి ప్రైవేటు డైరీలు దగా చేస్తున్నాయి. పాలకంటే నీళ్లే ఎక్కువ రేటు పలుకుతున్నాయని చిత్తూరు జిల్లా పాడి రైతులు వాపోతున్నారు. క్షీరసాగ విప్లవానికి చిరునామా చిత్తూరు జిల్లా. పల్లెల్లో ఏ ఇంట చూసినా పాల పొంగులే దర్శనమిస్తాయి. సేద్యం కలసిరాక పాడి పరిశ్రమే ప్రధాన జీవనాధారంగా మలుచుకున్నారు జిల్లాలో అధిక శాతం రైతులు. పాడిని నమ్ముకున్న రైతుకు కూడు గుడ్డకు కొదవ ఉండేది కాదు. వచ్చిన ఆదాయంతోనే పిల్లల్ని చదివించుకుంటూ కాలం వెళ్లదీసేవారు. కాని రానురాను సేద్యంలానే పాడి భారంగా మారుతోంది. కొద్ది నెలల ముందు తగ్గించిన పాలసేకరణ ధరలు రైతు నెత్తిన పిడుగులా పడింది. ఊహించని ఈ పరిణామానికి పాడి రైతు నిలువెల్లా వణికిపోతున్నారు. భవిష్యత్ బతుకు తెరువు తలుచుకుని కుంగిపోతున్నాడు. ఏటికేడు పాడి పశువుల పోషణ ఖర్చుల వ్యయం అధికమవుతోంది. అందుకు తగ్గట్టుగా పాలసేకరణ ధర పెంచాల్సింది పోయి ధరలు తగ్గించారు. రూపాయో 2 రూపాయలో కాదు, ఏకంగా 8 రూపాయలు లీటర్పై తగ్గించారంటే రైతు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. పలు ప్రైవేటు డైరీలు కూడపలుక్కుని పాడి రైతు నడ్డివిరిచాయి. నష్టాలను సాకుగా చూపించి ఒక్కసారిగా ధరలు తగ్గించారు. ఇది వచ్చి కసువు వచ్చి 1/2 కిలోమీటర్ దూరం నుంచి కోసుకొచ్చేస్తున్నాము. రోజు కూలికి పోయినా కూడా 300 వస్తుంది. కనీసం 6 ఆవులైనా కూడా 2 మనుషులు సరిపోతారు. రోజుకు 600 అయినా కూడా బయట పోయినా 600 సంపాదించుకుంటాం. కనీసం పాల రేటు వచ్చి 17 రూపాయలు 16 రూపాయలు అలా వేస్తే పూర్తిగా చెడిపోయిన కూడా చెడిపోడుస్తాను. 1 కిలో తౌడు వచ్చి కనీసం 15 రూపాయలు వస్తుంది. కనీసం 1 ఆవుకు వచ్చి 3 కేజీలు తౌడు వేయాలి. 1 పూటకి కేజీది 6 కిలో వచ్చి ఇది చెన్నైపిండి వేయాలి. చెన్నైపిండి వేసినా కూడా నీకు పాలు రావు. దానా వేస్తేనే పాలు వస్తాయి. అట్లనేసి మారిగా అయిపోతాను. నిండా గిట్టుబాటు లేకుండా పాలు రేటు మొత్తం చెడిపోతుంది. ఇక్కడ పాలు అయితే ఇప్పుడు రేటు ఇంత ముందు రేట్ అయితే 27 రూపాయలు ఉండింది. 26-25 ఇస్తా ఉన్నారు. ఇప్పుడు 19 రూపాయలకు వచ్చేస్తున్నారు పాల రేటు. ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడిపోతున్నారు. గడ్డి లేకుండా మేపులు లేకుండా నిండా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అందరూ నష్టపోతారు. ఇంకుండే కొద్దికి రేట్లు పెంచకపోతే పాలోళ్ళు ఇంకుండవు. గుడ్లన్నీ అమ్ముకోవాల్సి వస్తున్న పరిస్థితి ఇది. చేతుకుండా రోజు 1 ఆవు మీద 50 రూపాయలు ఖర్చు నష్టం వస్తుంది, కానీ లాభం రాదు. ఈ రోజుకి దాణా, గ్రాసం, ఇతర ఖర్చులు భారీగా పెరిగాయి. కిలో దాణా 25 రూపాయలకు చేరుకుంది. పశుగ్రాసం ధరలు పెరిగాయి. ప్రతి పాడి ఆవు మీద 30 నుంచి 50 రూపాయలు రోజుకు నష్టపోవాల్సి వస్తోందంటూ వాపోతున్నారు అక్కడి రైతులు. పాడి ఆవులు ధరలు పెరిగాయి. 1 ఆవు ధర 60,000 రూపాయలు పలుకుతోంది. వడ్డీలు కప్పులు తెచ్చి రైతులు పాడి ఆవులు కొనుగోలు చేశారు. వచ్చే ఆదాయం అప్పులు తీర్చుకొని ఉపాధి పొందవచ్చని ఆశించారు. ప్రైవేటు డైరీలు వారి ఆశలను అడియాసలు చేస్తున్నాయి. జిల్లాలో 5 లక్షల మంది పాడి రైతులు ఉన్నారు. రోజువారీ 20 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అవుతాయి. 4 లక్షల లీటర్ల పాలు బాలాజీ, విజయ డైరీ కొనుగోలు చేస్తున్నాయి. మిగతా 16 లక్షల లీటర్లు 60కి పైగా ఉన్న ప్రైవేటు డైరీలు సేకరిస్తున్నాయి. సేకరించిన పాలను చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. 6 నెలల కిందటి వరకు పాలసేకరణ ధర సగటున 27 రూపాయలు ఉండేది. నష్టాలను సాకుగా చూపి ధరలు తగ్గించారు. పలు ప్రైవేటు డైరీలు లీటరు పాలను 45 రూపాయలకు విక్రయిస్తున్నాయి. రైతుల నుంచి కొంటున్నది మాత్రం 17 రూపాయలు మాత్రమే. ఈ లెక్కన భారీగా రైతులు సొమ్ము దండుకుంటున్నారు. ఆవుకు దానాకి 120 రూపాయలు అవుతుంది మినిమం ఒక రోజు ఖర్చు. 10-12 లీటర్లు ఇస్తాయి పూటకి. మామూలుగా 27 రూపాయలు 28 రూపాయలు వస్తా ఉండదు ముందు. ఇప్పుడు 22 రూపాయలు 20 రూపాయలు 19 రూపాయలు కూడా పడుతుంది. ఆవరేజ్ రేట్ 20-22 వస్తుంది. అంత మించి రావడం లేదు విత్ కమిషన్. అందులో ఇప్పుడు దగ్గర దగ్గర 7 రూపాయలు 6-7 రూపాయలు డిఫరెన్స్ తగ్గిపోయింది ఇప్పుడు 2 నెలలకి ఇప్పటికి. అరే దానా ఖర్చులు మాత్రం తగ్గడం లేదు. మళ్ళీ మొక్కజొన్నలు ఈ మధ్య 13 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న 15 రూపాయలు 15 రోజుల ముందు తెస్తే 15 రూపాయలు వస్తాయి. అదే ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఒకరోజు ఏం చేస్తారంటే పాలు ఫ్యాట్ రాలేదని అట్లా ఆనే పోసేస్తున్నారు. అడిగితే ఫ్యాట్ రాలేదు, మేమేం చేసి తిరిగి తెస్తే మీరు తీసుకోరు కదా, నో పేమెంట్ వేస్తాం, 0-0 వేసి పంపిస్తున్నారు. దానికి సమాధానం ఏం లేదు. ఊరి దగ్గర ఇంకొక 3 నెలలు ఇదే రేట్ ఉన్నదంటే అన్ని అమ్ముకొని గమన కూర్చుంటాం. ధరలు చాలా డౌన్ అయిపోయినాయి. 19 పడతా ఉంది. చాలా నష్టాల్లో ఉండాలి. నీళ్ళు బాటలో 15 రూపాయలు 17 రూపాయలు ఉత్తి నీళ్ళు 17-18 రూపాయలకు వస్తున్నాయి.
ఆవులు కసు దాణాలు వేసి పాలు పింటే ఏమి ప్రయోజనం లేకుండా ఉన్నది. దాణా వచ్చి 750 రూపాయలు మూట, తౌడు వచ్చి కేజీ 12 రూపాయలు పడిపోతాం. అది ఈ సంవత్సరం పర్వాలేదు, బాగా ఉండి 23-24 రూపాయలు గిట్టుబాటు అయింది. ఈ సంవత్సరం 18-19 రూపాయలు అటు గిట్టుబాటు అవుతాం. అది అందువల్ల రైతులకి గిట్టుబాటు లేకుండా ఉన్నది. కాడి కలిసి రాకున్నా పాడినన్నా నమ్ముకుని కాలం వెళ్లదిద్దామనుకున్న రైతుకు అక్కడా నష్టాలే మిగులుతున్నాయి. రైతన్నవాడు మోసపోయేందుకు నష్టపోయేందుకేనన్నట్టుగా మారిన కాలాన్ని చూసి కర్షకుడు కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు. పరిస్థితిని సర్కారు చక్కదిద్దాలని కోరుతున్నాడు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపించవలసిన మా చిరునామా జైకిసాన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512, మొబైల్ నంబర్ 9394-45-00-69. రైతులకప్పు గుండె చప్పుడు జైకిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2jaikisan లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.